మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధుర మమకారం. ఓకే మరి ఇక్కడ పిల్లలిద్దరూ రెడీ అయ్యండి, అక్కడ వాళ్ళ మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పిల్లల్ని పరిచయం చేసేసుకుని తర్వాత మనం తల్లుల దగ్గరికి వెళ్దాం. ఓకే హాయ్ హాయ్, నీ పేరేంటోయ్? వంశీ. వంశీ ఏ క్లాస్? 6th క్లాస్. 6th క్లాస్. సో ఇద్దర్లో మీ అమ్మగారు ఎవరు? పద్మ మాధురి. ఓహో హాయ్ అండి పద్మ గారు, భలే రెడీ అయ్యి వచ్చా వంశీ, చాలా నీట్ గా బుద్ధిమంతుడిలాగా. ఎప్పుడు అందరూ కూడా టీ షర్ట్లు అలా వేసుకొని చాలా వంకీగా వచ్చారు. మీ అబ్బాయి చాలా చక్కగా, నాకు చాలా నచ్చింది నీ డ్రెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డ్రెస్? మోదీ డ్రెస్. మోదీ డ్రెస్. ఓ నువ్వు మోదీ ఫ్యానా? యా హిస్ ఫ్యాన్ ఆఫ్. ఓకే సూపర్. కొంచెం టెన్షన్ పడుతున్నాడు వంశీ, ఏం పర్వాలేదు, కూల్గా ఆలోచించు. సో ఈరోజు నువ్వేంటంటే ఇక్కడికి వచ్చావు కదా, ఏమన్నా నీ ఫేవరెట్ 3 రెసిపీస్ మీ మమ్మీని అడిగావనుకో హ్యాపీగా చేసేస్తారనమాట. 3 చేయరు, ఒకటే చేస్తారు మూడిట్లోంచి. ఓకేనా? సో కొంచెం ఆలోచించుకో ఏం అడగాలో, ఈలోగా నేను తిని కూడా పరిచయం చేసుకుంటా. ఓకే హాయ్ హాయ్, నీ పేరేంటి? జోసియా. జోసియా నువ్వు కూడా భలే రెడీ అయ్యి తెలుసా, చెవులకు పెట్టావు, పువ్వు పెట్టావు, సూపర్. మమ్మీ రెడీ చేసిందా, నువ్వే రెడీ అయిపోయావా? మమ్మీయా? మీ మమ్మీ పేరేంటి? శ్రీలక్ష్మి. హాయ్ శ్రీలక్ష్మి గారు. సో నువ్వే క్లాస్ చదువుతున్నావు? సెకండ్. సెకండా? నీకు అన్ని వంటలు ఇష్టమా? సో మొత్తం వీళ్ళిద్దరు అడిగే వాటిలోంచి మీరు లక్కీగా ఏది తీస్తే, అప్పుడప్పుడు మీ పాప అడిగింది ఆవిడికి రావచ్చు, వాళ్ళ బాబు అడిగింది మీకు రావచ్చు, లేదా ఎవరిది వాళ్ళకు కూడా రావచ్చు. సో చూద్దాం మరి ఈరోజు మీకు ఏం వస్తాయో. సో వంశీ ఆలోచించావా? ఏమిటో వంశీ భలే ఫోల్డ్ చేసావు, వాళ్ళు విప్పుకొని చూడడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఓకే వేసేయి. సో మీ బాబేమో కొంచెం వెరైటీగా అడిగాడు, మీ పాప ఏమో కొంచెం ఈజీగానే అడిగింది. కాకపోతే చూద్దాం మరి ఎవరికి ఏం వస్తాయో. తీసుకోండి. ఓకే సో చూడండి ఏమొచ్చాయో. కార్న్ఫ్లేక్స్ లడ్డు. కార్న్ఫ్లేక్స్ లడ్డు. కార్న్ఫ్లేక్స్ లడ్డు. ఓకే సొరకాయ అప్పాలు. సొరకాయ అప్పాలు. సో ఒక స్వీట్ ఒక హాట్. ఏ భలే భలే లడ్డు అప్పాలు. సో ఇద్దరులో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. చేసేస్తారా? ఓకే ఓకే మరి సొరకాయ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు మనం అప్పాలు తయారీ విధానం చూద్దాం. సో శ్రీలక్ష్మి గారు మొదలు పెడదామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నీళ్ళు వేడి పెడదాం పిండి కలుపుకోవడానికి. అవునండి మొత్తం అంతా వేడి నీళ్ళతోనే తడుపుతారా? పిండి, బియ్య పిండి, సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్. ఓన్లీ పచ్చిమిర్చి, అల్లం కూడా వేసారా? అల్లము, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర. జీలకర్ర 4 కలిపేసి కాస్త ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేస్తాం. ఓకే సో మనం పిండిలో సపరేట్ గా ఉప్పు వేసుకోవాలా? ఇది జస్ట్ సాల్ట్ పిండికి ఎంత పడుతుందో అంత. ఓకే మీ పాపకు హాట్ ఇష్టమా ఏంటి? స్వీట్ ఇష్టం లేదా జోసియా నీకు? ఇష్టమేనా? హాట్ ఎక్కువ ఇష్టమా? అవునా? ఓకే నెక్స్ట్ ఏం వేద్దాం? పెసరపప్పు వేద్దాం. చాలా కామ్ గా ఉంటుందా ఇంట్లో కూడా? అలా ఏం కాదండి, బాగా అల్లరి చేస్తారు తమ్ముడు, బాగా దెబ్బలాడుకుంటూ ఉంటారు. అబ్బో పెసరపప్పు వేసుకుని ఒక నైట్ నానబెట్టేసుకోవాలి. ఓకే పెసరపప్పు కొద్దిగా ఆయిల్ వేడి చేసిన ఆయిల్ వేడి. సో ఇది కట్టేశాను, వాటర్ కూడా వేడి అయ్యాయి. జోసియా మీ తమ్ముడు కూడా స్కూల్కి వెళ్తున్నాడా? అవును. ఏ క్లాస్ తను? యూకేజీ. ఏం పేరు తమ్ముడు పేరు? చేతన్ వర్షిత్. చేతన్ వర్షిత్. ఎందుకు పోట్లాడుకుంటారు నువ్వు తమ్ముడు? ఏ విషయంలో? పెన్సిల్స్. పెన్సిల్స్ పెన్సిల్స్ వాటికి, టీవీలో డోరేమాన్ చూడడానికి. నీ ఫ్రెండ్ ఎవరు క్లాస్ లో? బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? పూజిత. పూజిత పూజిత నువ్వు ఒకే దగ్గర కూర్చుంటారా కాదా మరి ఎలా తను నీ బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది ఫస్ట్ క్లాస్ లో రా సరిపోతుంది కొంచెం నేను కదా కాల్తుంది నీకు స్వీట్స్ లో ఏమి ఇష్టం దూద్ పేడ ఇష్టమా బాగా ఇష్టమా అవును ఓ సో మమ్మీ కా చేట నాదని చెప్పి పాపం పోనీలే అని హాట్ అడిగావా ఈ రోజు హాట్ చేసేసాను ఇవి కూడా కొంచెం వేడిగా ఉంది సో మీరాన వర్కింగ్ ఆ శ్రీలక్ష్మి గారు లేదండి హౌస్ వైఫ్ ఇంట్లోనేనా ఓ వెరీ గుడ్ సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు నేను కాంట్రాక్ట్స్ చేస్తారండి ఫర్నిచర్ కాంట్రాక్టర్ ఫర్నిచర్ ఓకే పేరేమిటి సుబ్రహ్మణ్యం సో ఇవి మనకి ఎప్పటికప్పుడు చేసుకొని తినేయటమే కదా ఉంటాయండి ఒక 15 days అట్లా నిల్వ ఉంటాయి ఉంటుందా ఓ మరి ఆ సొరకాయ వేస్తున్నాం కదా పర్వాలేదా అందుకే 15 days ఉంటాయండి మామూలుగా అప్పాలు అదే చాలా రోజులు ఉంటాయి ఏం వేయకుండా మనం పిండితో చేసేవి ఓకే చేతిని చేసేస్తున్నారా చేసేసుకోవచ్చండి ఇలా ఓకే సో ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టేస్తే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఎందుకంటే సాయంత్రం రాగానే అలా ఇచ్చేయచ్చు సో మీరు వంటలు అవి బాగా ట్రై చేస్తుంటారా శ్రీలక్ష్మి గారు చేస్తుంటారు పిల్లలు బిర్యానీ అంటే బాగా ఇంట్రెస్ట్ బిర్యానీ బాగా ఇష్టం సో ఇద్దరు ఏం పేచి పెట్టుకుని అన్ని తినేస్తారా పెరుగు తప్ప ఏమి పెట్టండి పెరిగేందుకు ఇష్టం లేదు నీకు నచ్చదా అసలు ఎప్పుడైనా తిన్నావా ఎందుకండి పెరిగిష్టం లేదా ముందు నుంచి అలవాట్లేదా ఫస్ట్ నుంచి పెట్టినప్పటి నుంచి తినదండి చిన్నప్పటి నుంచి అంతే ఎందుకలా ఏమో అట్లీస్ట్ స్మెల్ కూడా దగ్గర రానివ్వదు ఎందుకు నచ్చలేదు ఏం జరిగింది పెరుగుతో ఇష్టం లేదు అంతేనా అయ్యో వాళ్ళ తమ్ముడు కూడా తినలేదు మీరు మీ వారు తింటారా మేము ఫుల్ మా ఇంట్లో అందరికి ఇష్టమే అదే అంటే తిననే కాదు నేను చూసా చాలా మంది మా కజిన్ కూడా ఒకటి ఉంది అది కూడా పెరుగు తినదు అన్ని తింటుంది పెరుగు తినదు సో దానికి రీజన్ ఏం లేదు వాళ్ళకి వాసన పడదు అంతే అంతేనా అలాగే కంక్లూడ్ కి రావాలి ఎందుకంటే లేకపోతే ఎవరు ఇప్పటిదాకా కరెక్ట్ రీజన్ ఇవ్వలేదు ఎంత వాళ్ళకి తెలియకుండా ఎందులో వేసి పెడదామన్నా స్మెల్ గుర్తు పెట్టేస్తారు అదేలేండి వాళ్ళకి అలా తెలిసిపోద్దేమో ఇందులో పెరుగుది మనం తినకూడదని మా ఇంట్లో వాళ్ళందరికి ఒకసారి హాయ్ చెప్పండి తప్పకుండా సో శ్రీలక్ష్మి గారి ఇంట్లో వాళ్ళు ఒక్కరికేనా అందరికి అదే మా రిలేటివ్స్ కి శ్రీలక్ష్మి గారి రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ మా హస్బెండ్ కి మా బాబుకి మీ హస్బెండ్ కి మీ బాబుకి అందరికి కూడా అత్తగారికి మీ అత్తగారికి స్పెషల్ గా నన్ను ఇక్కడ పంపించినందుకు మా అత్తగారికి ఫస్ట్ చెప్పాలి మిమ్మల్ని మీ అత్తగారు బాగా ఎంకరేజ్ చేస్తుంటారు ఇలాంటి వాటికి మా ఇంట్లో హెల్ప్ చేస్తారు ఏ పేరు మీ అత్తగారి పేరు ఆదర్శ వావ్ ఎంత మోడర్న్ పేరు పెట్టుకున్నారు మీ అత్తగారు సూపర్ సూపర్ సో ఆదర్శ గారు మీకు స్పెషల్ గా హాయ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అవునా బికాస్ శ్రీలక్ష్మి గారిని ఇలా పంపించి మీరు బాగా ఎంకరేజ్ చేస్తారంటే అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి సాధ్యమైతే జోసేపు పెరుగు పెట్టడానికి ట్రై చేయండి ఓకే అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి అందరికీ కూడా నా తరపు నుంచి హాయ్ ఇంతకీ మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి పరిచయం అండి ఫ్రెండ్సా లేకపోతే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ చెల్లి వాళ్ళ ఫ్రెండా మరి మీరు వాళ్ళ చెల్లితో కదా రావాలి ఆవిడతో వచ్చారు తిని నాకు కూడా ఫ్రెండే కదండి కాదు మీ క్వశ్చన్ చెప్పనా ఇలా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వాళ్ళు చాలా మంది వచ్చారు తన బాబు ఇంకా చంటివాడు ఇంకా ఓ కాబట్టి మా చెల్లి వాళ్ళ బాబు ఓకే చిన్నవాడు వాడు జష్ వాడి పేరు చాలా క్యూట్ గా ఉంటాడు సూపర్ సో వాళ్ళ బాబు చిన్నవాడు కాబట్టి ఈవిడికి అవకాశం వచ్చింది అనమాట అవునండి లేకపోతే మీ ఇద్దరు వచ్చేసేవాళ్ళు పర్లేదు వాళ్ళ బాబు పెద్ద అయిన తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్ తో ఆవిడని పంపించండి ఇదిగో మీ అప్పాలు అంతేనా రెడీ అయిపోయినట్టేనా సో ఇవి మనకు కావాలంటే కొంచెం బాగా ఎర్రగా వేయించుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చేమో కదా ఓకే సో చూస్తుంటే చక్కగా కరకరలాడుతూ వచ్చినట్టు ఉన్నాయి చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది ఓకే మరి సొరకాయ అప్పాలు రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం సొరకాయ అప్పాలు తయారు చేసే విధానం ముందుగా అల్లం జీలకర్ర పచ్చిమిరపకాయలు కొత్తిమీర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్లో బియ్యం పిండి సొరకాయ తురుము ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ నానబెట్టిన పెసరపప్పు ఉప్పు కాచిన నూనె వేసి వేడినీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో అప్పాల ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే సొరకాయ అప్పాలు రెడీ